Hi, you're Ramshree. We are watching Olga videos. Wonderful, wonderful. మన అమ్మాయిలంటే ఏమనుకున్నావు బ్రదర్? సార్. చాలా సేపు నుంచి కసుకున్నారండి. ఎవరు బ్రదర్? ఎవరో చందల్ బాబు అయి ఉంటారు. అరే పూర్ పీపుల్, మీరు పదండి. వస్తున్నా బ్రదర్. మీరంటే సామాన్యులండి, ఉదార స్వభావులు, దానకరులు, కుబేరులు, విశాల వక్షస్థులు, ఆజానుభావిత్వం ఆపేశారండి. పొగిడే వాళ్ళ పొడ కూడా మనకి గిట్ట పొగడత కాదండి, పచ్చి యథార్థం అండి. ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు? ఇంతవరకు సార్ 200 పైచర్లు సార్. మీ అంచనా ఎంత? అంచనాలండి కొంచెమేనండి. ఒక 1000 రూపాయలు పైచర్లు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిస కనీసం ఒక బంగళాయినా ఉండాలి. అమ్మమ్మ బాబత మనుషులంతా వస్తూ ఉంటారు, నానా రకాల పుస్తకాలు ఉంటాయి, దానికి కుర్చీలు, బెంచీలు, సోఫాలు ఎన్ని ఉండాలయ్యా? ఉండాలండి, ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి. ఉంటారాయా? ఉంటారు, వెళ్ళి వెతకండి. వెళ్ళి రమ్మంటారా అండి? మీకు ఏమన్నా మతిపోయిందా? లేదు సార్. మీరు వసూలు చేసిన డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా. బ్రదర్ కాన్ఫరెన్స్. మీరు కాదు, మీరు కూర్చోండి. బ్రదర్ ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం? నువ్వు బ్రదర్, వీళ్ళ పని నేను చెప్తాను. చేసేది ఘనంగా చేయాలి. ఆల్ రైట్ బ్రదర్. వెయిట్ వెయిట్, వచ్చిందా పెద్ద మనుషులు, చేయబోయేదా చాలా మంచి పని, లైబ్రరీ కట్టించడం. వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే వాట్ బ్రదర్? లైబ్రరీకి 1016లా? శుద్ధ వేస్ట్. ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి? నువ్వు చెప్పింది నిజమే అనుకో సార్. ఓ, ఈ గులాబీ మాట ఒకటి ఉంటారా? ఏమిటి సలహా? అవులే, ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి. ఏమిట్రా చెప్పు. మన అమ్మాయి గారుల చేత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే. చా, ఈ సలహా మాత్రం బాగాలేదురా. పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్గా డ్యాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి. అయితే బ్రదర్, ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందని అంటారు. ఆహా, తప్పదు. ఆల్ రైట్, ఒక పని చేద్దాం. మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు లైబ్రరీకి ఇచ్చేద్దాం. అప్పుడు మంచి తగులు ఉండదు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. కానీ పేర్లు ఏం పెడదాం? బ్రదర్, దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు. కరెక్ట్. అంచేత గొప్ప బర్మానర్తకీలు చున్ చున్ అంగల పింగ్ పింగ్ పింగ్ల. ఎలా ఉంది? బానే ఉంది, కానీ బారెక్కుపోయింది. ఓకే, అప్పుడు అంగల పింగ్ల. ఓకే ఓకే ఓకే. I am sorry. అమ్మాయి, నువ్వు త్వరగా డ్రెస్ మార్చుకోవాలి, కార్ రెడీ. అక్కయ్యది? అక్కయ్య ఆల్రెడీ రెడీ, నీది ఆలస్యం. ఇదిగో వచ్చేస్తా. సార్ 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 సార్, ఆంగ్ల పింగ్ల ఎక్కడ సార్? నేను వారి మేనేజర్ని. మీకేం కావాలి? ఓ, తెలుగు మాట్లాడుతున్నారే, వారికి కూడా తెలుగు వచ్చా అండి? నేర్పించాం. అసలు మీకేం కావాలి? వారి దర్శనం కావాలి. వీల్లేదు బాబాయ్. అయితే నువ్వే వర్మ, నా కళ్ళకి సుర్మ. నా కర్మ? ఏమి నాట్యం, ఏమి నాట్యం! అమోఘం, అద్భుతం, వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మిస్టర్, ఇక మీరు దయచేయండి. కాదు, మీరే మా ఇంటికి టీకి దయచేయాలి. మిస్ అంగ్లా? కాదు, నా పేరు అంగ్లా కాదు, పింగ్ల. పింగ్ల? ఎస్ పింగ్ల. వెరీ గుడ్, అందానే తగ్గ పేరు. మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి. మిస్టర్, ఏమిటండి ఈ గోళ? గోళ కదయ్యా, అందాల గలగల. మీరు టీకి వస్తానంటేనే కానీ నేను కదలను. బాబాయ్. ఒక పని చేయండి, రావడం మాకు కష్టం. ఎల్లుండి ఉదయం ఏకాదశి, మీరు ఇక్కడ రండి, మంచి చైన టీ ఏర్పాటు చేస్తాను. నిజంగానా? థ్యాంక్ యూ. తప్పకుండా వస్తాను. ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి. మంచి ముహూర్తమే అమ్మాయి, విశాఖపట్నం. స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య 4 పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వెలు. ఎస్ సార్. వచ్చేస్తున్నాడు, పెళ్లి చూపులకి పెళ్లి కూడా వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు, మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. రే, అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్. రైట్.
నో నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ బ్రదర్ ఆల్ రైట్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ ఏమిటిది ఏమిటిది తమరు ఇక్కడే దిగాలి ఏమన్నారు ఇదే విమలాపురం మీరు ఇక్కడే దిగాలి టికెట్ కలకత్తా దాకా కొన్నాను ఏమైపోతుంటే వెళ్ళకూడదండి పెళ్లి చూపలకు వస్తూ పిల్లల నలుగురు ఉన్నారు ఇద్దరు మగ ఇద్దరు ఆడ బ్రదర్ బ్రదర్ ఈ రొయ్యకాడ మనకు టోపీ తొడిగలేదు కదా ఏమిటో బ్రదర్ కేసు అనుమానంగానే ఉంది వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు నలుగురు పిల్లలు అంటాడు పెళ్ళయిందంటాడు అంతా అయోమయంగా ఉంది హలో ఎక్స్క్యూజ్ మీ మీరు మిస్టర్ నాథ్ కాదండి ఓ ఎస్ మిస్టర్ గురునాథ్ ఓ వన్ మినిట్ అది కాదయ్యా దండ వేస్తుంటే బండలాగా చూస్తానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మామగారు వెరీ గ్లాడ్ టు సీ యూ వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ టు సీ యూ చిన్న మామగారు ఐ సీ వెల్ కమ్ Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను కోట గారి కోటలో ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డా అప్సరసలు కనిపించలేదనా భలే తెలివైన వాడేనయ్యా కనిపిస్తారు కనిపిస్తారు జీనియస్ బ్రదర్ వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకు రైట్ అచ్చా దిస్ వే ప్లీజ్ అరగో వచ్చేస్తున్నారు రెడీ సార్ కాసేపట్లో వచ్చేస్తున్నారు ఏమిటి ఆలస్యం అన్ని తల్లారిపోతున్నాయి తొందరపడండి అమ్మ గారు వచ్చేస్తున్నారు నాన్న నాకు ఆకలి మండిపోతుంది కాస్త తమాయించుకోమ్మా పోనీ మేము లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న బాగుండదమ్మా వచ్చేస్తున్నారుగా అరగో బట్టలు వేసుకోవడం అయిపోయింది తల దూకుంటున్నారు క్షమించండి ఆలస్యమైంది పర్వాలేదు మా పెద్దమ్మాయి అనురాధ నమస్తే నమస్తే మా రెండో అమ్మాయి ప్రియంవర నమస్తే నమస్తే అమ్మా మిస్టర్ గురునాథ్ బ్రదర్ సింపుల్ గా నాథ్ అందాం రండి సార్ అమ్మా అరే నాకు కాఫీ మాత్రం చాలు అలా అంటే వీల్లేదండి ఎప్పుడు భోంచేశారో ఏమో సార్ నాథ్ ఒక మాట పడకండి కానివ్వండి ప్రొద్దున రైల్లోనే టిఫిన్ అయిందండి ఇప్పుడే బెడ్ సార్ బ్రదర్ నాకు బొత్తిగా ఆకలి లేదండి కాఫీ మాత్రం చాలు అలా అంటే వీల్లేదు ఒక్కటే ఒక్కటి వేస్తాను నేను ఒక్కటి వేస్తాను వెరీ గుడ్ అది వరుస మిస్టర్ నాథ్ ఇక తప్పదు కానివ్వండి సరే ఇక నేను వడ్డిస్తాను రెండంటే రెండే రెండు పర్వాలేదు తీసుకోండి మీకు కూడా బాబోయ్ నాకొద్దు పర్వాలేదండి తీసుకోండి మీకు ఒకటి రెండు వచ్చేసి సార్ నా కోట ఒక ఇంట్లో మీరు అయిపోయింది లేకపోతే నేను కాఫీ తాగేసి కూడా తప్పుందా బ్రదర్ తర్వాత కార్యక్రమం ఏమిటి ఏమండి మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటాను నో 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 వీల్లేదు కార్యక్రమం చాలా ఉంది హెవీ ప్రోగ్రామ్ ప్లీజ్ అవన్నీ తర్వాత ఎక్స్క్యూజ్ వాట్ ఇస్ బ్రదర్ మిస్టర్ నాథ్ ఎవరు ఓ
మీరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నా, ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుందండి. ఓ ఐ సీ. సార్ కాఫీ. ఓ కాఫీ రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి, కూర్చోండి. ఏమిటి బ్రదర్ పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఎలా పడ్డారేమిటి? ఇదేమిటో బ్రదర్, ఈరోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దునే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో, బహుశా అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమపడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. పెద్ద పెద్ద లేదు, కాఫీ రా తీసుకోండి. మరి అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్ ఇలా? నా టై ఇస్త్రీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే, నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే. అదే బాబాయ్, ఉండు, వెతికొస్తాను. నువ్వు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చే. నువ్వుమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. అరే ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఓడిపోతుందంటారేమిటి? అసెవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్సెన్స్. అది కాదు, మనం కలవాలిమని విర్రవీగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. టెలిగ్రామ్ ఫారం పట్టరా. ఎందుకండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాగ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి, అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మార్పేర్లండి. ఈ పేరే బాగుంది, వాసు. నువ్వు దీని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. బ్రదర్ ఎలా ఉంది? నాకేం పర్వాలేదు బ్రదర్, మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి. కొంచెం వైట్. ఆల్ రైట్. ఏంటి? నథింగ్ నథింగ్. నేను చెప్తూనే ఉన్నాను, ఈ డ్యాన్సులు గీన్సులు నీ ఒంటికి పడవాలి. వింటేనా? సార్ టెలిగ్రామ్. సార్ టెలిగ్రామ్. మళ్ళీ ఇప్పుడుగా పిడుగు కాదు, గొడుగు కాదు బ్రదర్, రావ్ బహదూర్ గంగాధర్ గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారు వస్తాడు. నాన్నగారు వస్తున్నారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. Charge! One! Two! Hey!
చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు, గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి, గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ఏమీ లేదు, రండి లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గిసుకుపోయింది. అయ్యయ్యో రండి. అను ముందు అతను వేసి ఏ వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే. అది అది నా కర్మలే. వస్తున్నా. వాళ్ళ కంట పడితే కొంత అడ్డుకుంటాయి. అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు పాపం. ఎందుకు పాపం? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ పెడదాం రాక్కయ్యా. స్టేషన్ కా నాన్న, నాకు కడుపులో నొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. ఇదిగో అమ్మాయి వస్తూనే ఉంది. రామా రా. నేను నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నాన్న ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు భోంచేశారో ఏమిటో. నువ్వు కూడా రామా. నాకు ఆకలి లేదండి. ఆకలింత వరకే చిందువు గానీ. ఎందుకు లంకడం పరమ ఔషధం. కషాయం పంపిస్తాం, ఇక్కడే ఉండమ్మా. కషాయం బావగారు ఏమంటున్నారు? బావగారు మీ ఆతిథ్యం ఉంది వ్యర్థవది. రెండే రెండు రెండు పూటలు మీ ఇంట్లో భోంచేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మా వాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే, వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు మన నాథు నాడు చూశారు. వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని తూకి చేసి పరిశ్రమ. మన నాథు చాలా చమత్కారమైన వాడు అండి, చాలా తెలివి గలవాడు. ఐ లవ్ దట్ బాయ్. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్ మొదటి నుంచి వాడికి అదే పిచ్ అండి. పిచ్ అంటారే బాబు గారు. పిచ్చి కాదండి, కళాపిపాస. కళాపిపాస కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. పోనీ మీరు పట్టు పట్టకూడదు. గెలువు తగ్గుతుంది బ్రదర్. నాకది లేదే. ఇంతకీ మా వాడికి ఏ పిల్ల నచ్చిందో. అదే విడదీయడానికి వీళ్ళేని చిక్కు సమస్య అయింది మాకు. మీ వాడు చాలా గడుచువాడండి. అంత చిదంబర రహస్యం తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాం బావగారు. అబ్బే నాన్నగారితో తప్ప మరో నరమానవుడితో చెప్పనంటున్నాడు. విడుగు. సరే నాకు ఇద్దరు అమ్మాయిలు నచ్చారు. సత్యం. అయినా వాడికి ఎవరు నచ్చారో కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇచ్చిపుచ్చుకోవటాలంటారా? అదే ఇచ్చిపుచ్చుకోవడాలంటారా? బ్రదర్ మిత్రులు వెలు సమయానికి ఉండడు. పెద్ద మనిషి ఎక్కడితో చచ్చిపోతున్నాడు రా. రే వేలు
పూజ ఎక్కడ పెట్టాడు? ఏమిటండి ఇది? బ్రదర్ ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నా పుట్టేస్తావా నువ్వు? తెలియలాంటుంటే నోరు పెరుస్తావు. తెలియలా మనీ పర్సు నీకేం మర్చిపోయింది ఏమయ్యా? పిల్లనిస్తానని ఇంటికి పిలిచి దొంగతనం అంత కట్టావా? రవ్వు అర్ధర్గంగా ధనం అంటే ఏమనుకున్నారో ఖబర్దార్, పరువు నష్టానికి దావా వేస్తాను. బావగారు మీరు శాంతించాలి, బ్రదరు ఏదో పొరపాటు పడి ఉంటాడు. వాట్ బ్రదర్? ఇప్పుడు మీ ఎక్కిళ్ళు ఆగిపోయాయా? అకస్మాత్తుగా మనస్సు చెదరగొడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయని పెద్దవాళ్ళు చెప్పారు. అది నీళ్లు బంగారం కాను, మనస్సు చెదరడం ఏమిటి? గుండె ఆగిపోవాల్సింది. మన సంబంధం చేసుకుంటాడని మాటిచ్చాడు. వాళ్ళ నాన్న చెండామార్కుడు అన్నాడే. నాదుకు వాళ్ళ నాన్న చూస్తే హడలు. నాన్న అరుగు నాథ్. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కానుక కట్టేమిటి? మేక్ గీసుకుంది, కాలంతా రక్తమయం అయితే కట్టుకట్టాను అన్న. అయ్యో వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వెళ్ళేది తెలిసిందా? బ్రదర్ ఒక్క మాట. సీరియసా? అక్కయ్య రా. ఎందుకు? రమ్మంటుంటే. టెలిగ్రామ్ సార్. గురునాథ్ బ్రదర్ ఏమిటిదంతా? టైగర్ స్టార్టెడ్, పులి బయలుదేరను. గోట్ వివే, మేకా జాగ్రత్త. బేబీ గోట్, పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారే. మీరు మేక అన్నమాట? ఏమి మేకోలేండి, నాలుగు రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిరెత్తి పెద్ద పులిలాగా బయలుదేరారు. అబ్బా మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరనాశమే రాశారా? అయితే చంపేశారు, అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా. బ్రదర్ ఇందులో ఏదో కిట్టుకుంది, టైం అయిపోయింది, స్టేషన్ పోదాం పదా. సరే మిస్టర్ నాథ్, ఏమైతే అవుతుంది? మీరు బయలుదేరండి, ఎదురు పెడదాం. నేను అయితే ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి బ్రదర్. వాళ్ళని ఇక్కడే ఉండమన్నా, మనం వెళ్దాం స్టేషన్. సరే. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా. నాకు తెలుసా బాబు. బ్రదర్ పుచ్చుకోండి బాబు గారు. మా వాణి కాస్త పిల్లమ్మా. మరండి. ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. ఇంట్లో ఉంటాడు చూడు, అను అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి, నేను చూశాను, వేలు కూడా చూశాడు. మరి విడిత సదియా, నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని రెండు వేల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే. అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్ నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదు అంటారా? నిన్న సాయంత్రం ఒక గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే. వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే. ఇదంతా ఏదో దగాగా ఉంది, అంత మోసం. అయ్యగారు డ్రైవరు మీ కారు బాగా తీసుకొచ్చాడండి. అయితే సామాన్ అంతా బండిలో పెట్టు, నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటాను. వినదంటే వినను అంతే. ఇక్కడ
మేనేజర్ గారా ఇక్కడున్నారే ఇంగ్లా ఎక్కడండి బెంగళూరు రాని పని చెప్తాను పోసారా పోసే ఎవడ్రాను దొంగవదం రా దొంగవదం కాదండి గురునాథ్ అండి గురునాథం అవును రాబహదూర్ గారు అబ్బాయిని రాబహదూర్ గారు అబ్బాయి అయితే ఏమిటి నా కర్మ కర్మ కాదు గిర్మ కాదు నిజం చెప్పు ఎవడను మధ్యలో నువ్వేంటి నువ్వు బ్రదర్ వీడు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి గబ్బలేదు గొంప వీడెవడు గురునాథం ఉంటాడు నేను దొంగను కదయ్యా బాబు నేను రాహబహదూర్ గారు అబ్బాయిని పొరపొర బలద్వార్ నాకు కోపం వచ్చిందని చంపేస్తా సన్నాసం ఈ రెండో నెంబర్ గురునాథం ఎవడు అంట రావు బహదూర్ కొడుకున్నట్టున్నాడే అయితే ఆ ఒకటో నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు అదే అర్థం కావడం లేదు బ్రదర్ ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికి ఎందుకు అంత కంగారు దట్స్ మై పాయింట్ ఈ రెండో నెంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దూరాల్సిన కర్మ ఏమిటి అంటాను దీనివల్ల తేలింది ఏమంటే ఈ ఇద్దరు గురునాథాలు గాక మూడో నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి బ్రదర్ ఈ తర్జన భర్జనలతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి అసలు విషయం అడంగుకగా వెళ్ళి ఆరాధిద్దాం అది బెస్ట్ అంటాను నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుమ్మి పట్టుకొచ్చేస్తాను లాభం లేదు వై అసలే అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో అందుకని అసలు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగట్టా తీయడం బెస్ట్ అంటాను అయితే ఒక పని చేద్దాం ఏంటి ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం వెళ్ళవచ్చు కానీ వాళ్ళందరూ లాలు చేయితే అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు లంగర్ అక్కడ వేసి రంగన్నాడు ఓఎస్ ఇప్పుడే బయలుదేరి వెళ్తాను వద్దు రేపు ఉత్తరం రాసిస్తాను వెయిట్ రైట్ వాకిట్లోనే అయింది సొక్కేదరైందా ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నారు నేనేమన్నాను అసలు నేనే ఆనందే ఎక్కడ చూసినట్టు చూసి ఉండరు చూడకూడదు ఏంటి ఎక్కడ చూసానబ్బా కోటగా తమ్ముడున్నానా మిస్టర్ ధన్ ఇదిగా ఉత్తరం ఎస్ కెప్టెన్ కోట అంటే మా కోట గారా పేరు చూసి ఎవరు అనుకున్నా అయితే నువ్వు జనార్దన బిడ్డ అవుతావే ఎంతవాడు వినవు ఎంతవాడు వినవు మన ఉమ్మి కదటండి ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళుగా చూశాను ఉమ్మి తిమ్మి జనార్దన క్లుప్తంగా ధన్ అంటే చాలు అదేలేవా నీకు ఎవరైనా పిల్లలా పిల్లలు అసలు పెళ్ళే కాందే చేసుకుంటూ పోలే అవునవును అవును అవును సరిపోయింది మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు అన్నం కూడా అక్కర్లేదు బియ్యే పేసాయి బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలే కొక్కొక్కొక్కొక్కొక్కొక్కో అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఓహో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 హ
చెప్పుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి, ఇంకా ఉంది చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా, మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. అదండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్ళకు ప్రమాదం. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్ ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో కానీ మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం, ఏది మీ చెయ్యేది? గారు ఉమా కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. గుడ్
నీ వారు లేరు నాకు నా వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే మోహనరంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈరోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. తినండి. మంచినీళ్ళు ఉప్పు ఉప్పు అదేమిటండి, నా చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకోలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. ఒంటరిగా ఆడపిల్లను చూసి చేయబెట్టుకుంటారా? ఉండండి, మా నాన్న రానివ్వండి, మీ పని మీ పని చెబుతాను. మీ నాన్న తవ్వద్దు, మిలిటరీ బాబుతో తుపాయితో కాల్ చేస్తాడు. ఎవరు బ్రదర్? అదంత తర్వాత చెప్తా కానీ మన రంగనాథం అయ్యడు వాడెవడు? అదే మన గురునాథం గారు. వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? అందాక వచ్చింది. సరేగా బ్రదర్, ఏమిటి వేషం? ఆ తను లేడు, ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లేకపోతా. అయితే సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకో మన వారితో తప్పకుండా. ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు వాడి ఇల్లు ఎక్కడ తెలుసా? అరే పిడుగు పిడుగు గొడుగు హంకో తెలియదు. తెలీదు అయితే నేను తెలియదు సార్. తుమ్కు క్యావనా బోల్ భయ్యా. మిస్టర్ నాథ్, నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయమంటే వస్తా? వద్దండి, నేనే వచ్చేస్తాను. దంగారు ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడేమో టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఆ ఎక్కువ ముందు మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు 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 డ్రైవర్ ఆఫీస్ బల్బు జాగ్రత్త. ధాన్యం తోపు వ్యాపారం. తప్పిపోయాడు. ఊటలో కనిపించే మా కుమార్ రాజా శ్రీశ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీశ్రీ కాళీపేట జమీందార్. బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనేరా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలు అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గమ్. సరే ఉండండి, పక్క స్టేషన్లో దిగి మీరు టెలిగ్రామ్లు బట్టి మీ పని పట్టిస్తాను. ఖాళీపేట జమీందారు. అరే, ఇది మనమిచ్చిన టెలిగ్రామేనే.
లేవండి. అన్నగారు లేవండి. సర్పేశాడు రండి కొంచెం కొంచెం రండి రండి. నడుము కూడా అనుకో కారు వస్తుంది. మన దాన్నే అదే 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 గుట్టాఠం. నాకు పేరు కరీం సాహెబ్ సార్. కరీం సాహెబు ఈ బట్టలు మావారి కావు. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్టా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి. సాయిబు మా వాణ్ణి ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి. ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయనే లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును కోటయ్య గారు, అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతలి మా అమ్మాయి హాస్యాధికారి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అదే పోతా. ఏదో సంటిది తెలియక చేసింది. ఏమనుకోకండి, పెళ్ళిడి వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. వాళ్ళు పారిపోయారులేండి పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారింట్లో ఉన్నారు. వారమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అదే అది అసలు విషయం ఏమిటంటే అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కాని కులగోత్రాలు కావని తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు చాలేవయ్యా. అడుగో మా వంశరకుడు. నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళ మేము బ్రతుకుండగానే పెళ్లి ఖాయం చేసుకుని నీ ఇష్టమేననుకున్నావా? నహరించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం గోత్రం వంశం మర్యాద అన్ని గంగలు కలుద్దామనుకున్నావా? ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం ఆడాడు. మీ గనకి ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమెందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? బెస్ బెస్ నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు అయ్యా జమీందారు గారు అయ్యా జమీందారు గారు చూడండి, కన్నవాళ్ళకు కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా. చూడండి నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదు తండ్రి, వాడు ఏదో ఒక ఊపు ఊపు చూశాను. ఇవిళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరమ్మని పెళ్ళికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాళ్ళవే. విన్నావా మన వాడి పేరు పెట్టుకుని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా. ఇక్కో సార్ పట్టుకొచ్చాను. బహుమానం ఇప్పించండి. గురునాథం ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. రెండు రోజులు ఉండరారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడ రే. ఇదంతా నీ మూలంగానే వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళకి కనిపించావురా తండ్రి. అది సరే కానీ గురునాథం నీకే అమ్మాయి నచ్చిందిరా. వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోట ముసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. రే
నువ్వు కొంచెం చెప్పరా చెప్పరా పింగళ పింగళ అదెవర్రా చిన్నమ్మాయి అండి ప్రియం వద సరే సరే ధరువు నచ్చారుగా అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం కోటగారు ఏదో పెళ్లిలో పెళ్లి మా అమ్మాయి కూడా ఏదో దోహ చూపిద్దరు మీ ధనికి మా అమ్మాయి నిచ్చి ఏమంటావు నాదేముంది బ్రదర్ ఉమ్మంటే నేను ఉమ్మే ఉమ్మనండి బ్రదర్ కోటగారు అన్ని సంబంధాలు కుదిరినాయి ధన్కు ఉమా మీ చిన్నమ్మాయికి మావాడు పెద్దమ్మాయికి వాసు మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి నీకంటే ఘనుడయ్యా మీ నాన్నగారు ఏమండి అంతా నాటకం పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు వచ్చేస్తాడు రావు బహదూర్ గారు అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి వెంటనే ఈ పెళ్లికి ఏర్పాట్లు చేసేద్దాం అదిగో నీ కోడ ఉమ అయ్యా అయ్యా ఇతను గురునాథం కాడయ్యా ఇతని పేరు జనార్దన్ నీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు వాసు పెళ్ళాం అనురాధ గురునాథం పెళ్ళాం ప్రియమ్మద జనార్దన్ పెళ్ళాం ఉమ అరే 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 జోడి ఎవరు మా వేలు మల్లి చాలా బాగుంది చాలా బాగుంది నాలుగు జోడీలు బ్రహ్మాండమైన పెళ్లి సంగతి బ్రహ్మాండమైన పెళ్లి సంగతి